తెలుగు దేశం పార్టీ గత కొన్ని నెలల నుండి కోవిడ్ బాధితుల యొక్క న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి డిమాండ్లు పరిస్కారం కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పోరాటం చేసినా సరే ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా మూర్ఖుడైనటువంటి జగన్ మోహన్ రెడ్డికి కనీస చలనం లేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ రోజు డిమాండ్ల పరిస్కారం కొరకు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో సాధన దీక్షని తెలుగుదేశం పార్టీ ఈ రోజు చేపట్టింది ఈ దీక్షకి ముఖ్య అతిథి మనందరి అభిమాన పాత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఈ దీక్షలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పాత్రికేయ మిత్రులకి తెలుగుదేశం పార్టీ తరపున సాదరంగా స్వాగతం పలుకుతున్నాం ప్రకృతి వైపరీత్యాలను గాని ఇటువంటి పాండమిక్స్ ని గాని ఆపడం మానవుడికి సాధ్యపడదు కానీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు ఇటువంటి పాండమిక్స్ వచ్చేటప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఏ ముఖ్యమంత్రి అయితే సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడతారో అటువంటి వాడే నిజమైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చెని పట్టింది ఈ పాండమిక్ ని ఎవరైతే ముఖ్యమంత్రి ముందు లైట్ గా తీసుకున్నాడో ఇది పారాసిటమాల్ తోని బ్లీచింగ్ తోని పోతుందని ఎప్పుడైతే ప్రచారం మొదలు పెట్టారో ప్రజలు కూడా లైట్ గా తీసుకోవడం వల్ల ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విశ్వవిఖ్యాత నట సార్వభౌముల నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన సంగతి మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ అంటే రాజకీయాలు చేయడానికి అధికారాన్ని చలాయించడానికి కాదు 39 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కష్టం వచ్చినా సుఖం వచ్చినా నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యుడిగా ఉండడం పూర్వజన్మ సుకృతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు కరోనా ప్రపంచాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలని విలయతాండవం చేసింది ఈ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజలని గాలికి విడిచిపెట్టడం వల్ల కొన్ని లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఏదో ఒక ప్రాంతమో ఏదో ఒక ఊరో ఏదో ఒక కులమో ఏదో ఒక మతం కాదు ఈ పాండమిక్ వల్ల 5 కోట్ల మంది అన్ని ప్రాంతాలు అన్ని కులాల ప్రజలు ఇబ్బంది పడి బాధలు అనుభవించిన సంగతిని రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను మేము ప్రధాన ప్రతిపక్షంగా ఒక అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ఇటువంటి విపత్తులని సమర్థవంతంగా ఎదుర్కొని ఇంతకంటే పెద్ద విపత్తు వచ్చినా ప్రాణాలు పోకుండా విపత్తులని అధిగమించినటువంటి
శక్తున్నటువంటి నాయకుడుగా సంవత్సరం నుంచి గొంతు చించుకొని ఎన్ని సలహాలు ఇచ్చినా సరే ఈ మూర్ఖుడికి చలనం లేక ప్రజలు నష్టపోయారు. అందుకే జాతీయ పార్టీ అధ్యక్షుడు ఒక పిలిపించారు, ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ ఉండాలి, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున తెలుగుదేశం పార్టీ ఉండాలని, ప్రభుత్వం కంటే తెలుగుదేశం పార్టీ మెండుగా సేవా కార్యక్రమాలు చేశాం. కోవిడ్ బాధితులను ఆదుకున్నాం, భోజనం లేకపోతే భోజనం పెట్టాం. చంద్రబాబు నాయకత్వంలో డాక్టర్ల టీములను ఏర్పాటు చేసి వారికి సలహాలు సూచనలు ఇచ్చి ప్రాణాలు పోకుండా మనకి సాధ్యమైనంత వరకు మనం సహాయం చేసిన సంగతిని ఈ సందర్భంగా ఈ దీక్ష తరపున ప్రజలందరికీ కోరుతున్నాను. హృదయ విదారకమైనటువంటి సంఘటనలు, హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాలు లేవు, హాస్పిటల్స్ లో ఆక్సిజన్ లేదు, కనీసం కోవిడ్ బాధితుడికి పౌష్టికాహారం అందించడంలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ దీక్ష మండల స్థాయి నుంచి చేశాం. ఎవరైతే కోవిడ్ బాధితులు ఉన్నారో న్యాయమైనటువంటి కోరికలు, ఇదేదో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాదు, దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి, అనేక రాష్ట్రాలు బాధితులు కాదుకుంటున్నాయి, కానీ ఈ ముఖ్యమంత్రికి అటువంటి ఆలోచనే రాకపోవడం ఆంధ్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం అడిగింది ఏంటి, కోవిడ్ వచ్చింది, ప్రజలకి ఉపాధి లేదు, తినడానికి తిండి లేదు, ఒక రేషన్ కార్డుకి 10,000 రూపాయలు ఇవ్వమన్నాం, మనకి న్యాయమైనటువంటి కోరిక అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ దీని మీద చలనం లేదు. చాలా మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉన్నారు, చాలా మంది ఎవరైతే వ్యాపారాలు ఉన్నారు, చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు, చాలా మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, వారికి కూడా ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. వారికి ఒక 10,000 ఇవ్వండి ముఖ్యమంత్రి అంటే దారి మీద కూడా చలనం లేదు. ఇటువంటి ముఖ్యమంత్రిని నిలదీయాలి ప్రజలు. ప్రజలు కూడా చైతన్యవంతులు అవ్వాలి. ఏదో తెలుగుదేశం పార్టీయో మిగిలినటువంటి రాజకీయ పార్టీలో పోరాటం చేయడం కాదు, సమయం ఆసన్నం అయింది. ప్రజలు కూడా చైతన్యవంతులై ఈ ప్రభుత్వం పైన, ఈ ముఖ్యమంత్రి పైన తిరగబడవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం కనీసం ఆక్సిజన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఆక్సిజన్ అందించక ఈ రాష్ట్రంలో దాదాపుగా 106 మంది చనిపోయారు. ఇది తప్పుడు లెక్కలు. అయినా సరే ఆక్సిజన్ అందలేదంటే ఇది ప్రభుత్వ హత్యలే, ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్యలే. ఆక్సిజన్ అందక మరణించినటువంటి వారికి 10 లక్షల రూపాయలు అడిగాం. ఇది మా హక్కు, ఎందుకు నేనే మాట అంటున్నానంటే, ఇది ప్రజల హక్కు అని ఎందుకు అడుగుతున్నానంటే, మన మహానుభావుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండేటప్పుడు చంద్రన్న బీమా పెట్టాం, చనిపోయిన ప్రతి ఒక్కరికి 5 లక్షలు ఇచ్చాం. 2019లో అధికారంలోకి వస్తే 5 లక్షల్ని 10 లక్షల రూపాయలు చేస్తామని చెప్పాం. అదే 2019లో చంద్రబాబు నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉంటే చనిపోయిన ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు న్యాయంగా ధర్మంగా అందాయి. చంద్రన్న బీమా ఎత్తేసాం. ఈరోజు పేదవాడికి డబ్బు లేక అవస్థలు పడుతున్నారు. అందుకే ఇది ప్రభుత్వ బాధ్యత కాబట్టి చనిపోయినటువంటి కోవిడ్ మరణాలందరికీ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఆక్సిజన్ అందుకు చనిపోయినటువంటి వారికి 25 లక్షలు ఇవ్వాలి. ముందుండి పనిచేస్తున్నటువంటి మా పాత్రికేయ మిత్రులు, వారికి డబ్బా కొడుతుంటాయి, వారికి నిరంతరం చూపిస్తుంటారు, కానీ మీ గురించి కూడా ఆలోచించినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నటువంటి మీకు కూడా 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రికి
ఆలోచించిందో గాని చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి పేరు పెట్టారు. ఆ పేరు మీ అందరికీ తెలుసు, ఫేక్ ముఖ్యమంత్రి. ఫేక్ ముఖ్యమంత్రి ఎలా వచ్చిందో గాని 100కి 100% ఫేక్ ముఖ్యమంత్రి. ఈ రోజు మనం సాధన దీక్ష చేస్తున్నామని, ఇది రాష్ట్రమంతా ప్రచారం అవుతుందని, ఈ సాధన దీక్షని డైవర్ట్ చేయాలని ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి ఈరోజు దిశ యాప్ని ఎడ్యుకేట్ చేయడానికి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు. నేను ఫేక్ ముఖ్యమంత్రి అని ఎందుకు అంటున్నానంటే దిశ చట్టమే లేదు. ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించింది. లేనటువంటి చట్టాన్ని, కనీసం పరిజ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రి ఆ చట్టం ఉన్నట్టుగా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాక్టివ్ అవ్వమని ఒక పనికి మాలినటువంటి ప్రోగ్రామ్ ఈరోజు పెట్టుకొని మన ప్రోగ్రామ్ ని డైవర్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ముఖ్యమంత్రికి, ఏవైతే మేము ఈరోజు 4-5 పాయింట్లు పెట్టుకున్నామో తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎవరైతే కోవిడ్ బాధితులు ఉన్నారో వారికి డిమాండ్స్ అన్ని అందించాలని, అందించకపోతే ప్రజలకు చైతన్యపరిచి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్ధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం. కోవిడ్ వచ్చిన తర్వాత మనందరం అనేక రకాలుగా యాజిటేషన్స్ చేశాం, అనేక రకాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాం. కానీ మొట్టమొదటిసారి వచ్చేవాళ్ళుగా రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్లలో బ్రహ్మాండంగా ఈరోజు సాధన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు.